రెండో టెస్టులో రెండు ఆట ముగిసే సమయానికి ఏకంగా రెండు రివ్యూ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి. తొలి ఇన్నింగ్స్లో అజింక్య రహానే అవుట్ విషయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే రహానే అవుట్ కోసం అపీల్ చేయగా థర్డ్ ఎంపైర్ నాటౌట్గా ప్రకటించిన తర్వాత రీప్లేలో బ్యాటు తగులుతున్నట్టు స్పష్టంగా కనిపించింది. అయితే ఆ తర్వాత మూడు బంతులకే అవుట్ అయ్యాడు అజింక. తప్పిదాన్ని గుర్తించిన థర్డ్ ఎంపైర్ ఇంగ్లాండ్కి కోల్పోయిన రివ్యూను వెనక్కి ఇచ్చాడు. అయితే రెండో ఇన్నింగ్స్లో కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది జో రూట్కి. అయితే మోయిన్ అలీ బౌలింగ్లో రోహిత్ శర్మ అవుట్ కోసం అప్పీల్ చేసింది ఇంగ్లాండ్. ఎంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో రివ్యూ తీసుకున్నారు. రీప్లేలో రోహిత్ బ్యాట్కి బంతి తగులుతున్నట్టు కనిపించకపోవడంతో నాటౌట్ ప్రకటించాడు థర్డ్ ఎంపైర్. అయితే ఎల్బీడబ్ల్యూ అవుట్ అవుతున్నట్టు కనిపించింది. జో రూట్ కేవలం క్యాచ్ అవుట్కి అప్పీల్ చేశాడని భావించిన థర్డ్ ఎంపైర్ దాన్ని మాత్రమే గమనించి నిర్ణయాన్ని ప్రకటించాడు. దాంతో ఎల్బీడబ్ల్యూ కాకుండా థర్డ్ ఎంపైర్ నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు జో రూట్. ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ నష్టపోయి 54 పరుగులు చేసింది. అయితే ఈ 54 పరుగులు చేసే క్రమంలో రోహిత్ చాలాసార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు. ఇక శుభమన్ గిల్ ఎల్బీడబ్ల్యూగా లీచ్ చేతి బౌలింగ్లో వెనుదిరిగాడు పెవిలియన్కు.